తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywoodtobollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ స్పైడర్ బాక్సాఫీస్ దగ్గర తొలి 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 42.43 కోట్ల షేర్ వసూలు చేసిన విషయం తెలిసిందే. కాగా టోటల్ వరల్డ్ వైడ్ గా వచ్చిన గ్రాస్ 73.4 కోట్లకు చేరగా 5వ రోజు బాక్సాఫీస్ దగ్గర 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్లు దుమ్ము రేపుతున్నాయి. మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే థియేటర్స్ అత్యధికంగా స్పైడర్ కి ఉండటం 2 తెలుగు రాష్ట్రాల్లో ప్లస్ పాయింట్ గా మారగా ఈ రోజు సినిమా కలెక్షన్లు రేంజ్ లో ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బాక్సాఫీస్ ఓపెనింగ్స్ ని బట్టి చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో 50% కు పైగా ఆక్యుపెన్సీతో ఓవరాల్ గా దూసుకుపోతున్న స్పైడర్ సినిమా రోజు ముగిసే సమయానికి ఈ రోజు 3 కోట్ల వరకు షేర్ ని 2 తెలుగు రాష్ట్రాల్లో అందుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు తమిళ వర్షన్ తో కలుపుకొని 4 కోట్లకు అటు ఇటుగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా స్పైడర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 126 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజుల్లో 42.43 కోట్ల షేర్ వసూలు చేసింది. కాగా 5వ రోజు నుంచి సినిమా కలెక్షన్లు ఇలాగే కొనసాగితే కానీ సినిమా మొదటి వారంలో మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి సినిమా 5వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఏ విధంగా ఉన్నాయో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.